శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనుస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లోని ప్రధానాంశాలు. నగరంలో వైభవోపేతంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రులు, పలు ఆలయాల్లో అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక పూజలు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఫెన్సింగ్ పోటీల్లో సత్తా చాటిన ప్రకాశం బాలబాలికలు, విజేతలకు బహుమతి ప్రదానం. అలరించిన భక్తి గీతాలాపన, వీణుల విందుగా అలనాటి సినీ గీతాల సంగీత విభావరి. ఇక వివరాల్లోకి వెళ్తే, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో దేవీ శరన్నవరాత్రులు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద దసరా ఉత్సవాలను, అమ్మవారి రూపాలను ప్రదర్శిస్తూ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముఖద్వారాలను ఆకట్టుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా ఆలయాల సిబ్బంది దర్శన ఏర్పాట్లను కల్పిస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న విజయదుర్గాదేవి, గంగా అన్నపూర్ణ సమేత, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు శంకరం మంచి రామకృష్ణ బ్రహ్మత్వంలో అమ్మవారికి తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని పూజించడం వల్ల సకల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ పూజారి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా దసరా పండుగ విశిష్టత, శరన్నవరాత్రి వైభవాన్ని పండితులు అనిల్ కుమార్ తెలియజేశారు. ఈ యొక్క దేవి నవరాత్రులు దేవి భాగవతంలో చెప్పినట్టుగా, దేవి పురాణంలో చెప్పినట్టుగా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ దేవి నవరాత్రులు ఎందుకు ఉద్భవించాయంటే, శుంభ నిశుంభుడైనటువంటి రాక్షసుడు మహిషాసురు మర్దనుడు అనేటువంటి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు, రక్తబీజుడైనటువంటి రాక్షసుడు, వీళ్ళందరూ కూడా ఉద్భవించి ఈ యొక్క లోకాలన్నింటినీ పీడిస్తుంటే దేవతలు, మునులు, రాక్షసులు, మానవులు అందరూ కలిసి ఆ యొక్క పరమేశ్వరుని కోరుకుంటే, విష్ణుమూర్తిని కోరుకుంటే, బ్రహ్మదేవుని కోరుకుంటే, ఈ త్రిమూర్తులు అందరూ కలిసి ఈ యొక్క ఆదిపరాశక్తిని సృష్టించి, ఆదిపరాశక్తి ద్వారా ఆదిపరాశక్తి సృష్టే ఈ త్రిమూర్తులు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆదిపరాశక్తిని అర్థించగా ఆ ఆదిపరాశక్తి ఒక్కొక్క రోజు
ఒక్కొక్క అవతారంతో ముందుకు వచ్చి చివరిగా ఆ శుంభ నిశుంభల్ని ఖండించి ఆ యొక్క ప్రజా సంక్షేమాన్ని లోక కళ్యాణార్థం జరిగింది. అయితే మొట్టమొదటిసారి నుంచి ఈ యొక్క కథ ఏమిటంటే అమ్మవారికి ఈ ఉగ్ర రూపం రావడానికి కారణం ఏంటంటే శుంభ నిశుంభులు ఈ యొక్క అమ్మవారిని మోహ రూపంతో చూశారు. ఎట్లా ఎందుకు చూడవలసి వచ్చిందంటే నారదుడు వెళ్ళి అయ్యా మీరు విజృంభిస్తున్నారు, ఏదో ఒక కారణం వల్ల వీళ్ళ సంహారం జరగాలి. అయితే వీళ్ళు ఏం కోరుకున్నారంటే తపస్సు చేసి ఒక ఎవరి వల్ల మాకు మరణం ఒక్కర్లేదని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే అయ్యా అటు సాధ్యపడదు, మీరు ఏదో విధంగా మరణం పొందవలసిందే అని చెప్తే అప్పుడు వాళ్ళు అన్నారు స్త్రీ వల్ల మాకు భయం లేదు, స్త్రీ అయితే మమ్మల్ని చంపలేదు కాబట్టి స్త్రీ వల్ల మరణం పొందుగాక అని వాళ్ళు వరం కోరుకుంటే బ్రహ్మదేవుడు తదాస్తున్నాడు. అప్పుడు త్రిమూర్తులు పురుషులు కాబట్టి పురుష స్వరూపం కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేక ఆదిపరాశక్తిని వేడుకుంటే ఆదిపరాశక్తి కన్యా రూపంలో వచ్చింది. కన్యా రూపంలో వచ్చాక ఆవిడికి యుక్త వయస్సు వచ్చాక వివాహ లక్షణం వస్తుంది ఎప్పుడైనా సహజంగా. అంటే ఇదంతా కూడా మాయ అన్నమాట, విష్ణుమాయ జరిపిస్తున్నారు. ఆ యొక్క అమ్మవారికి ఎప్పుడైతే వివాహం జరిపించుకోవాలని కోరిక వచ్చిందో పరమేశ్వరుని వరుడిగా ఎంచారు. అయితే ఇక్కడే కథ ప్రారంభమైంది. ఆ యొక్క పరమేశ్వరుడు ఒకడే చెప్పాడు, కోడి కూసే వేళ దాకా నువ్వు తపస్సు చేసుకో, ఈ లోపల కనుక నువ్వు పై కోడి కూసిందని వచ్చేస్తే కోడి కూయకుండా వచ్చేస్తే కనుక నేను నేను వివాహం చేసుకునేటువంటి అవకాశం తక్కువ అని చెప్పాడు. అమ్మవారు క్రోధం రావడానికి ఇదో కారణంగా చూపించారు. అంటే ఇదంతా కూడా పురాణం ఎందుకు జరుగుతుందంటే ప్రజా సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఆ నిశుంభ శుంభ నిశుంభులు అన్నదమ్ములు పేట్రేగిపోతున్నారు. అయితే ఈ అమ్మవారు వివాహం కోసం పరితపిస్తుంటే ఇది అమ్మవారికి క్రోధం వస్తే కానీ రాక్షసంహారం జరగదని ఇంద్రుడు కోడి రూపంలో ఉండి పరమేశ్వరుడు రాకుండానే ఆ యొక్క కోడి కూత కుక్కుట స్వరం వినిపిస్తే అమ్మవారు నిజంగానే తెల్లవారింది, పరమేశ్వరుడు వచ్చాడు అనుకుని తపస్సు ఆపేసింది. అందువల్ల పరమేశ్వరుడు ముందే చెప్పాడు కోడి కూయకు ముందే బయటికి రావద్దు, వస్తే నేను వివాహం చేసుకోనని చెప్పాడు. ఈవిడ ఈ కృత్రిమ కోడి ఎవరు ఇంద్రుడు కృత్రిమంగా కూశాడు కాబట్టి అమ్మవారు పైకి లేచింది. దాంతో ఏమైందంటే పరమేశ్వరుడు ఆ యొక్క వచ్చేటప్పటికి ఈవిడ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేటప్పటికి ఆయన వివాహం చేసుకోవడానికి అంగీకరించరా. ఇక ఈమె బాగా అమ్మవారు క్రోధం ఉక్రోషం కోపం ఉగ్ర రూపంతో ఉన్నప్పుడు శుంభుని శుంభులు వెళ్ళి ఈ యొక్క అమ్మవారిని చూడటం జరిగింది. చూసి ఈ యొక్క అందగత్య మాకు కావాలి, యుక్త వయస్సుంది, మేము పెళ్లి చేసుకుంటా ఉన్నారు, వారి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను, మీరు నాతో గెలవలసింది అని చెప్పనింది. ఇంకా దేవతల్ని పీడించడం మొదలుపెట్టారు. అప్పుడు అమ్మవారు రక్షకర్తగా ఉండి నేను వాళ్ళని సంహరిస్తానని శపథం చేసి దుర్గమం అంటే అసాధ్యం అటువంటి శపథం చేసింది కాబట్టి దుర్గగా ఉండి ఆ యొక్క శుంభ నిశుంభుల్ని మధ్యలో వాళ్ళు పంపించినటువంటి రక్తబీజుని సంహరించడానికి కాళీ అవతారం చెన్ని అవతారం సరస్వతి వీళ్ళందరినీ అవతారాన్ని ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తూ చివరిగా మహిషాసురుణ్ణి సంహరించి అమ్మవారు లోక కళ్యాణం చేశారు. మనల్ని అందరినీ కూడా చక్కగా దీవించి అవతరింపజేశారు. కాబట్టి అమ్మవారికి రోజు ఇక్కడ ఇది 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈరోజు రాష్ట్రం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం దేశం మొత్తం కూడా ఒకటే అలంకారం ఉంటుంది, బాల త్రిపుర సుందరి అంటే కన్యా అవతారం ఉంటుంది. ఆయా దేవస్థానాన్ని బట్టి అవతారాలు మారుతూ ఉంటాయి. అమ్మవారు ఇట్లా అవతారాలు చూస్తూ దుర్గాష్టమి రోజు ప్రతి గుళ్ళో కూడా దుర్గా అవతారంతో అమ్మవారు సంహరిస్తుంది. ఒంగోలులోని లాయర్పేటలో గల షిరిడి సాయి మందిరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను కల్పించారు. తొలి రోజు పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు నవరాత్రుల విశిష్టతను వివరించారు. మనకి ఆకాశంలో చంద్రుడు కనిపించినా కనపడకపోయినా సరే
ఆకాశం మొత్తం తెల్లటి వర్ణంతో పరుచుకున్నట్లు మనకు కనిపిస్తుంటుంది. అంటే పరిపూర్ణమైనటువంటి చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు ఏ విధంగా ఉంటే ఆకాశం తెల్లగా మేఘ తెల్లగా ఉంటుందో అదేవిధంగా మనకి చంద్రుడు కనిపించకపోయినా సరే మనకి రాత్రిపూట మీరు చూసినట్లయితే పండు వెన్నెల కురుస్తుందా అన్నటువంటి అనుభూతి మనకి ఆశ్వయుజ మాసంలో మనకి కలుగుతూ ఉంటుంది. ఆకాశం తెల్లని చీర కట్టుకుందా అన్న అనుభూతి కూడా మనకు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే అందుకనే మనం దీన్ని శారదా నవరాత్రులు అని తెల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మనం శరత్కాలంలో జరుపుకునేటటువంటి నవరాత్రులు కాబట్టి శారదా నవరాత్రులని, శరత్ ఋతువులో జరుపుకుంటున్నావు కాబట్టి శరత్ నవరాత్రులని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హోప్ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎఫ్సిఐ గోడౌన్ వద్ద నుండి కొప్పోలు వరకు హోప్ అకాడమీ సభ్యులు, సేవకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు హోప్ అకాడమీ సభ్యులు తెలిపారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోప్ అకాడమీ సేవకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చికి చెందిన వారము. ఇది సౌత్ ఈస్ట్ ఆంధ్ర సెక్షన్, అనగా ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ మూడు జిల్లాల్లో 600 ఎస్డిఏ చర్చెస్కి హెడ్ క్వార్టర్స్ సూరారెడ్డిపాలెంలో ఉంది. అక్కడ ఆఫీస్ తరఫున మాకున్న చర్చెస్ నుంచి యవనస్తులందరినీ కూడా 250 యవనస్తులు తీసుకొచ్చాము. వారికి సమాజం ఎడల కొంత బాధ్యతలు నేర్పాలని, స్వచ్ఛ భారత్లో భాగంగా మన పరిసరాలు మనం శుభ్రం చేసుకోవాలి అనే తలంపుని వారి మైండ్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కొత్తపట్నం రైల్వే బ్రిడ్జ్ కాడ నుంచి మరి కొప్పోలు వరకు ఈ రోడ్డుని శుభ్రం చేయటం, పిచ్చిపక్కలను కూడా పీకి వేయడం ద్వారా శుభ్రం చేస్తూ ఉన్నాము. గ్రీన్ అండ్ క్లీన్ సంగతులు వారికి నేర్పించి వారి పరిసరాలను శుభ్రం చేసుకుంటూ అందరికీ కూడా సమాజంలో సహాయకారులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ బిడ్డలు పాల్గొంటున్నారు, అందరి బట్టి మేము సంతోషిస్తూ ఈ పని చేయడానికి మా పిల్లలందరూ కూడా ఎంతో ముందుకొచ్చి పాల్గొంటున్నారు. కాబట్టి మా బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. పుణ్యులు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సెవెంత్ అడ్వాంటిస్ట్ ఆఫ్ ఈ సౌత్ ఈస్ట్ ఆంధ్ర సెక్షన్ నుండి యవనస్తులు, సంఘాల నుండి వచ్చినటువంటి యవనస్తులతో ఒంగోలు పట్టణంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం మేము శుభ్రంగా ఉండాలి, మా పొరుగు వారు శుభ్రంగా ఉండాలి, మా ఇల్లు శుభ్రంగా ఉండాలి, మా వీధులు శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో సమాజాన్ని, సంఘాన్ని బాగుచేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం జయప్రదంగా చేయాలని మేము అందరం ముందుకొస్తున్నాం. న్యూస్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం.
జిల్లా ఫెన్సింగ్ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు బాలాజీ తిరుపతిరావు ఫంక్షన్ హాల్లో ముగిసిన 6వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అదరగొట్టారు. అండర్ 14 అండర్ 17లలో జిల్లా బాలబాలికలు సత్తా చాటి పథకాలు కొల్లకొట్టారు. రెండు విభాగాల్లోనూ ప్రకాశం జట్టు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. అండర్ 14 విభాగంలో తూర్పుగోదావరి రన్నర్గా నిలవగా అనంతపురం 3, గుంటూరు 4వ స్థానంలో నిలిచింది. అండర్ 17 విభాగంలో కర్నూలు రన్నర్గా నిలవగా తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకుడు బి శ్రీనివాస్, ఫెన్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు, కార్యదర్శి ఎన్ సతీష్ బాబు, వైకాపా నాయకులు పిండిక శ్రీను చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నిన్న ఈరోజు 6వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అండర్ 14 క్యాడెట్ అండర్ 17 క్యాడెట్ల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2019 నిర్వహించినాము. ఇది ఎంతో దిగ్విజయంగా నిర్వహించబడింది. మొదటి రోజు రాష్ట్ర అటవీ శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అలానే ఈరోజు ముగింపు కార్యక్రమం నిర్వహించినాం. ఈ కార్యక్రమంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ప్రకాశం జిల్లా సాధించింది. అండర్ 14 కేటగిరీలో 4th ప్లేస్ గుంటూరు, 3rd ప్లేస్ అనంతపురం, 2nd ప్లేస్ ఈస్ట్ గోదావరి, 1st ప్లేస్ ప్రకాశం జిల్లా వచ్చింది. అలానే అండర్ 17 కేటగిరీలో 4th ప్లేస్ కడప, 3rd ప్లేస్ వెస్ట్ గోదావరి, 2nd ప్లేస్ కర్నూలు ఓవరాల్ ఛాంపియన్షిప్ ప్రకాశం జిల్లా సాధించింది. ఎంతో కష్టానికి వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చిన పిల్లలు చాలా క్రమశిక్షణతో ఆడి స్పోర్టివ్గా ఆడి గెలిపోవడం సంబంధం లేకుండా చాలా చక్కగా ఈ పోటీలు నిర్వహించడానికి సహకరించారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో ఇండోర్ స్టేడియం ఫెసిలిటీ లేకపోయినప్పటికీ కూడా మా సెక్రటరీ అట్లాగే మా ఫెన్సింగ్ టీం అందరూ కూడా ఏదో ఒక ప్రాంతంలో శిక్షణ ఇస్తూ ఈరోజు 13 జిల్లాల మీద ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించడానికి కృషి చేశారు. వీళ్ళందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిన్న మినిస్టర్ గారు కూడా వచ్చి స్టేడియంకి నేను చూస్తాను, దాన్ని త్వరలోనే ఓపెన్ అయ్యారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రకాశం జిల్లా మంచి ప్లేసులు సాధిస్తూ క్రీడాకారులందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ స్టేట్ జూనియర్ అండర్ 14 అండర్ 17 ఛాంపియన్షిప్ మన ప్రకాశం జిల్లాలో జరగటం అందరం చాలా గర్వించదగ్గ విషయం. ఫస్ట్ అసలు వాస్తవంగా ఈ క్రీడ గురించి ఇంతవరకు ఈ జిల్లాలో ఫస్ట్ తీసుకొచ్చింది మనవాళ్లే. అందులో స్టేట్ సెలక్షన్ జరగటం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడెక్కడో దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండర్ 17 వరకు రావటం ఈ కార్యక్రమాన్ని అందరూ చాలా దిగ్విజయంగా నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మున్ముందు ఈ ఫెన్సింగ్ గేమ్ని ప్రపంచ స్థాయిలో దీనికి ఒక గుర్తింపు ఉంది, అది ఎవరికి తెలియదు ఇంతవరకు. కనీసం దీంతోనైనా మన ప్రకాశం జిల్లా నుంచి అయినా ఈ గేమ్ ఒకటి ఉంది అని చెప్పి అందరికీ తెలియజేయాలని, మీ ద్వారా కూడా దీనికి ఒక మంచి పబ్లిసిటీ ఇచ్చి అందరిని ఎంకరేజ్ చేసి దీని ద్వారా చాలా లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒలింపియాడ్స్లో. దీనికి ఈ విద్యార్థులకు ఇది చాలా తోడ్పాటును అందిస్తుంది. ఇది ఎవరికి తెలియదు. కొంచెం దీని మీద మీరు కూడా పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని సహకరించండి. దీన్ని దేశం నలుమూలల మన రాష్ట్రంలో ముందు వెనుకబడిన మన ప్రకాశం జిల్లాకి ఈ చదువుకునే విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి గేము. ఇది మన వాళ్ళు ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదగ్గ విషయం. పౌష్టికాహారం లేక ఆర్థిక లేమతో ఇబ్బందులు పడుతున్న ఓ గర్భిణీ అవస్థను తెలుసుకున్న R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రఘురాం తమ వంతు బాధ్యతగా ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించారు. చీరాల మండలం రామ్నగర్కు చెందిన ఉసురుపాటి తేజస్వినికి వైద్య చికిత్స నిమిత్తం 5,000 రూపాయలను అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని R&R ఫౌండేషన్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ బాధితురాలకు అందజేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఉపాధి లేక ఆర్థిక లేమితో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడం కోసం R&R ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ సంస్థ ద్వారా ఎంతోమందికి చేయూతనివ్వడంతో పాటు ఉపాధిని కల్పించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను తమ సంస్థ చేపడుతుందని తెలిపారు. R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చీరాల మండలం రామ్నగర్లో ఉసిరిపాడి తేజస్విని కార్మిక ఖర్చుల కోసం పాప ఇబ్బందిగా ఉంది సార్, ఇలా పాపకు మనం సహాయం చేశారండి. వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2న మా R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం తరఫున 15 మందికి వికలాంగులకి వీల్ చైర్స్ అనేవి స్పాన్సర్ చేస్తున్నాము. తర్వాత మార్కాపురం
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పశ్చిమ ప్రాంతంలో 13 మండలాలు వెనుకబడి ఉన్నాయి. ఆ మండలాల మొత్తానికి ప్రత్యేక దృష్టి పెట్టి సారు వాళ్ళకి ఏం కావాలో ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్ కూడా చేద్దాము అని చెప్పున్నారు. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఆంధ్ర బిలో పావర్టీ కింద అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేశామంటున్నారు. మా యొక్క ముఖ్య ప్రాజెక్ట్స్ ఏంటంటే చైల్డ్ అడాప్షన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ ఉంటుంది. చీమకృతిలోని ప్రజా సంక్షేమ సమితి కార్యాలయంలో ప్రజా సమస్యలు చర్చించి వాటిని పరిష్కరించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత, నివాసాల మధ్య దుకాణాలను ఏర్పాటు, ఇంటి స్థలం, రేషన్ కార్డు సమస్య, ప్రభుత్వ వైద్యశాల పనితీరు వంటి పలు అంశాలపై చర్చించి వాటికి పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రేముల కరుణాకర్, పాస్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తుమ్మల సుధారాణి, గోసి శ్రీను, కరుణ, తిరుపతమ్మ, జ్యోతి, అరుణ, సుశీల, గాలమ్మ, లక్ష్మితో పాటు మహిళలు పాల్గొన్నారు. ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం వాసవి ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం ప్రాంగణంలో జరిగిన ఈ భక్తి గీతాలాపన కార్యక్రమంలో గాయనీ గాయకులు రాజేష్, శైలజ, అశోకులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా ప్రసాద్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పద్మశ్రీ ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆలపించిన అలనాటి మధుర గీతాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. Thank you.
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన ఒంగోలులోని జయరాం థియేటర్ వద్ద గల బాపూజీ గోశాలలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బదరి తెలిపారు. ఒంగోలులోని కేశవస్వామిపేటలో గల తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. గాంధీ జయంతి నాడు మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవిష్కరిస్తారని తాత బదరి తెలియజేశారు. విగ్రహావిష్కరణ అనంతరం 150 అడుగుల జాతీయ జెండాతో పాటు మహాత్మాగాంధీ వేషధారణతో జయరాం థియేటర్ వద్ద నుండి గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు కుప్పం ప్రసాద్, వేమూరు బుజ్జి, నల్లమల్లి బాలు, గుర్రం శేఖర్, గుర్రం బదరి రంగనాథ్, కోడూరు కిషోర్, శివప్రసాద్, సయ్యద్ ఇస్మాయిల్, ఆలపాటి విష్ణువర్ధన్తో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మన ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం నడివి బొడ్డున 50 సంవత్సరాల క్రితం నిర్మించబడిన మహాత్మాగాంధీ విగ్రహ సాక్షిగా ఆరోజు ఒంగోలు నగరంలో స్వచ్ఛందంగా 150 మంది మహాత్ముని రూపాల్లో రాష్ట్రంలో కని విని ఎరుగని విధంగా మనం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు, ఇతర రాజకీయ ప్రముఖులు, అధికార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరూ చేత మనం ఆ మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా రాబోయే 2వ తేదీ ఉదయం 9 గంటలకి ఒంగోలులోని పురాతనమైనటువంటి బాపూజీ గోసంరక్షణ సంఘం ప్రాంగణంలో మనం ఒక వినూత్నంగా మహాత్మాగాంధీ 7 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొంటాం. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం లాగానే వివిధ రూపాల్లో మహాత్ముని బాలల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 150 మంది పిల్లలతోటి మహాత్ముని వేషధారణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వివిధ సంస్థల ద్వారా మనందరం సమీకరణ జరుగుతూ ఉంది. ప్రపంచ నాయకుడైనటువంటి మార్టిన్ లూథర్ కింగ్ గారు, నల్ల జాతీయుల సంరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన మార్టిన్ లూథర్ కింగ్ యేసుక్రీస్తుతో పోల్చారు మహాత్మా గాంధీని. అలాగే నెల్సన్ మండేలా, దలైలామా, ఒబామా తదితర నాయకులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఔన్నత్యాన్ని మహాత్మా గాంధీ ద్వారా తెలుసుకొని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ప్రపంచమంతా ఏకమై నివాళులర్పించే ఈ పరిస్థితిలో మనం కూడా 150 జయంతి సందర్భంగా కంకణం కట్టుకొని భావి తరాల పిల్లలకి మహాత్మా గాంధీ యొక్క మార్గాన్ని, ఆ సత్య, అహింస, ఈ ధర్మ ప్రవర్తన వీటన్నింటిని కూడా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. మరి 150 జయంతిని ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ మరింత ఘనంగా చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బద్రి గారు వారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేయటం చాలా సంతోషంగా ఉంది. బద్రి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా వారు భారీగా విజయవంతం అయ్యే విధంగా వారు చేయటం అందరికీ తెలుసు. అందులో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు జయరాం సెంటర్లో గాంధీ మహాత్ముని 7 అడుగుల విగ్రహం ఆవిష్కరించుకోవటం, ఫారెస్ట్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గారైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం, అంతేకాదు 150 అడుగుల జెండా కూడా ఆ రోజు ఆవిష్కరించటం, అంతేకాదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లా మంత్రిగా ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నందున అది కూడా పురస్కరించుకొని మొక్కలు నాటడం, ఈరోజు ప్లాస్టిక్ని అందరూ నిషేధించడం అనే కార్యక్రమంలో సంచులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బదిరి మరియు మిత్రులు అందరం కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని మహాత్మాగాంధీ మా మౌన సాంధి మా
ఆదర్శాంతి కోసం ప్రార్థించాలని ఆయన ఆదర్శంగా తీసుకొని నేను ఆయన చెప్పిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని గడుపుతామంటే మంచి జీవితం గడపాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో వైభవోపేతంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రులు, పలు ఆలయాల్లో అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక పూజలు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఫెన్సింగ్ పోటీల్లో సత్తా చాటిన ప్రకాశం బాల బాలికలు, విజేతలకు బహుమతి ప్రదానం. అలరించిన భక్తి గీతాలాపన, వీణుల విందుగా అలనాటి సినీ గీతాల సంగీత విభావరి. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.